స్తా ఉన్నాయి ఆల్రెడీ కమిట్ అయ్యారు అన్ని థియేటర్స్ లో సెకండ్ షో క్యాన్సిల్ చేసి అయిపోతున్నారు అని లీగల్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా మీరు అడిగేసారి నాకైతే బ్లాంక్ అయింది మీకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందా మాకు వచ్చింది సార్ అంటే నిజంగా అయితే నేను తో మాట్లాడాలండి ఇఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఓకే విత్ మా దాని గారు ఓకే అంటే డెఫినెట్లీ ప్రాబ్లీ దాని గారిని క్వశ్చన్ అడుగుతాం నెక్స్ట్ దాని గారు స్టేట్ అన్ని ఇండియా మొత్తం ఓకే గారు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టిక్కెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది ఆ విషయంలో ఆ విషయాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఎన్టీఆర్ గారు సహాయమైన తీసుకుంటున్నారా అని ఆప్తమిత్రులు ఇద్దరు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు కదా మొదటగా మీడియా వారందరికీ నమస్కారం అండి రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో రేట్లు తగ్గించారు అది ఏ సినిమాకి వర్క్ కాదు పెద్ద సినిమాలకి బికాజ్ ఆఫ్ అయితే స్టిల్ మేము ట్రై చేస్తున్నాం ఇంకా గవర్నమెంట్తో గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుందని ఎదురు చూస్తున్నాం అండి రాజమౌళి గారు టీవీ నైన్ నుంచి రవిచంద్ర సార్ సరే ఇండియా నైన్టీన్ ట్వంటీ అన్నారు చరిత్రలో భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరూ కలిసినట్లుగా ఎక్కడ ఆధారాలు లేవు మీరు దాన్ని ఫిక్షన్ చేస్తున్నారు ఎంతవరకు లిబర్టీ తీసుకున్నారు అలాగే భావితరాలకి వీళ్ళిద్దరు గురించి కొత్త చరిత్రని అందించబోతున్నారా లేదా ఉన్న చరిత్రనే యాక్చువల్గా బిగినింగ్ మొదలుపెట్టినప్పుడు కూడా చెప్పానండి కంప్లీట్లీ ఫిక్షన్ ఇందులో అసలు చరిత్రకు సంబంధించిన సంఘటనలు కానీ చరిత్రలో జరిగిన విషయాలు కానీ ఏది కూడా ఈ సినిమాలో లేదండి వాళ్ళు కనిపించని మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ మధ్యన ఏదన్నా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఉంటే అన్న కంప్లీట్ ఫిక్షనల్ థాట్ మీద ఇది వెళ్ళాను తప్పితే అసలు ఇందులో అసలు చారిత్రాత్మక ఆధారాలు చరిత్ర చరిత్ర కాదండి ఫిక్షన్ కంప్లీట్లీ ఫిక్షన్ రాజమౌళి పునర్జన్మల ప్రస్తావన అలాంటిదేమన్నా ఉంటా లేదే పునర్జన్మల గురించి రాజమౌళి గారు మీరు చెప్పిన ఫిక్షన్ కి కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది ప్రభు గారు డిస్టర్బన్స్ చేస్తున్నారు సారీ కుమరం భీము గురించి చెప్తున్నప్పుడు కుమరం భీముకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్లి హోంవర్క్ చేయడం గానీ ఒకటి లేదా జోడేఘాట్ కెళ్ళి షూటింగ్ ఏమైనా చేయడం జరిగింది అట్లాంటిది ఏమైనా జరిగిందా లేదండి అంటే ఇప్పుడు నేను బయోపిక్ తీస్తున్నాను అనుకోండి